నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను పుట్టి చూద్దాం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలోని పాత తిరుమలాపూర్ దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ మే కోసం కార్యక్రమం భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జోన్ ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడడం జరిగింది. 40 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు, ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యంతో పాటు యువకులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. సందర్భంగా ఇన్ఛార్జ్ డీసీపీ మాట్లాడుతూ గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు మీతో ఏ విధంగా ఉంటున్నారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా, మావోయిస్టులకు సంబంధించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయని అడగడం జరిగింది. రాష్ట ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలు తప్పనిసరిగా చదివించాలన్నారు. ఈ ప్రాంతం నుండి తక్కువ మంది చదువుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను స్కూల్స్ కి పంపించాలి, వారి బంగారు భవిష్యత్కు పునాది వేయాలని, ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎస్ఐ గారికి పోలీసు అధికారులకు చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు, దేవాపూర్ ఎస్ఐ విజేందర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ రామ్ రామ్. మీ అందరితో మాట్లాడడానికి పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మీతో మాట్లాడాలని, అంటే ఈ లోపల ఉంటారు కదా, రోడ్డుకు బాగా దూరం ఉంటారు ఈ గోండు కానీ కులాం కమ్యూనిటీ, అంటే ఈ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా. మీకు వేరే వేరే కుటుంబాలు అయితేనేమో మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాతో చెప్పుకోవడం కానీ లేదా వేరే ఆఫీసులను కలవడం కానీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు చాలా దూరంగా ఉన్నారు రోడ్డుకి, ఈ సమస్యలు ఏమన్నా మీలో మీరే అడ్జస్ట్ అయ్యి, అంటే మీలో మీరే సమస్య పరిష్కరించుకోవడం లేదా అంత రోడ్డు సైడ్ తీసుకురాకపోవడం, అధికారుల దృష్టికి కూడా చాలా తక్కువ వస్తాయి మీ సమస్యలైనటి. మీ దగ్గరకు వచ్చి అసలు మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులు చేసే పరిష్కరించే సమస్యలు కానివ్వండి, లేదా ఇతర అధికారులు ఏమైనా పరిష్కరించే సమస్యలు ఏమైనా ఉంటే మీతో మాట్లాడి మీ బాగోగు తెలుసుకొని మీ మంచి చెడ్డలు తెలుసుకొని మీ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సార్ మీ దగ్గరికి రావడం జరిగింది. మీకు ఇంక అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ మీకు మధ్యన ఏమన్నా సమస్యలు ఉన్నాయా, అటువంటి సమస్యలు ఉంటే అవి కూడా పై అధికారుల దృష్టికి తెలి సారు పరిష్కరించాలనే ఉద్దేశం కానీ, అదేవిధంగా మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే, మన ఆరోగ్య సమస్యలు ఉంటే మెడికల్ క్యాంప్ పెట్టాం కదా వెంకటాపురం, వచ్చారు అందరూ, అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాతో పరిష్కరించుకోవచ్చు. అదే ఈ గోండుగూడలకి వెళ్ళి ఇంతకుముందు గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావాలంటే మీకు అందరికి తెలుసు చాలా కష్టంతో కూడుకున్న పని, పోలీసులు అంత ఈజీగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు, మీరు మాతో కలిసే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు రొట్టెపల్లి గ్రామ పంచాయత్ ఊరులో కొత్త తిరుమలాపూర్ హ్యామ్లెట్లో మనం కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ మీకోసంలో మనం సిఐ నేను ఎస్ఐ సిపి సార్ ఆదేశం ప్రకారం ఇక్కడ రావడం జరిగింది. దీనిలో మనం ముఖ్యంగా కులం హ్యామ్లెట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ కమ్యూనిటీ సోషల్ పోలీసింగ్లో అవేర్నెస్ మనం చేయడం జరిగింది. దీనిలో ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కొంచెం నక్సల్ ఎఫెక్టెడ్ ఉంటే దానిలో కూడా అదే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అది మనం మీకోసం ప్రోగ్రాంలో మనం రైస్ ప్లస్ వాలీబాల్ కిట్స్ యువకుడికి ప్లస్ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది.